वेल्लू गीता, वेल्लू गीता, మా అమ్మ నన్ను కలపలేకపోయాను సార్. వాళ్ళు కలవరు. నేను అందరి కురాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మ నాన్న ఉండటం అనుకున్నానే, కానీ అందరు కలిసి ఉండటం అని నాకు తెలియదు సార్. కానీ అమ్మ నాన్నని కలపడానికి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు కుటుంబం అంటే ఏంటో అర్థమైంది. అలాంటి కుటుంబం అంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ట్రై చేశాను సార్, చాలా సిన్సియర్గా ట్రై చేశాను. నా కోసం, నా కుటుంబం కోసం కుదరలేదు. అమ్మ నన్ను కలపలేను, మిమ్మల్ని విడదీయలేను. ఏంటి సార్ ఇది? గీతకు నేను సరిపోను సార్. తనకు నాకన్నా గొప్పవాడు కావాలి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ సార్. నాకు ఒక్క తరమే బాగాలేదు. కానీ ఒక విషయం, ఇద్దరు వ్యక్తులు జీవితాంత సంతోషంగా జీవించడానికి ప్రేమ ఒకటే సరిపోదన్నారు కదా, అది మాత్రం తప్పు సార్. ప్రేమ ఒక్కటి సరిపోతుంది సార్. ప్రేమలాకే మా అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఏమున్నా వేస్ట్ సార్. గీత, ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోతే మనకు ప్రేమంటే అర్థమేంటో తెలియదని నువ్వే అన్నావు కదా. ఆ రోజు నీకోసమే వచ్చాను. ఈరోజు నీకోసమే వెళ్ళిపోతున్నాను. ఉంటాను సార్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? మీకు తెలుసు కదా సార్, అమ్మ నాన్న కలవరని మీకు ముందే తెలుసు కదా. మరి ఎందుకు సార్ ఇలా చేశారు? కలిస్తే బాగున్న ఆలోచన లేనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఆశ ఉన్న వాళ్ళు కలవరని గుర్తొచ్చిన ప్రతి క్షణం చచ్చిపోతున్నాను సార్. ప్రేమించాను అంతే కదా సార్, పరీక్ష పెట్టాల్సింది. ఇంత పెద్ద శిక్ష వేశారు ఏంటి సార్? ఎందుకు చెంతకి పోస్తావో, ఎందుకు చెయ్యో దిలేస్తావో, స్నేహమా చలమాటమా, ఎప్పుడు నీ ముడి పెస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా, గ్రహించే దీపమా, ఇదే నీ రూపమా ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే లోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ.
కలిపి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావు చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన బూసులు ఏమంటే మౌనమా మమకారమా చూపుల్లో శూన్యమా గుండెల్లో గాయమా సఖే రాజీ నేను వెళ్ళను. ఎందుకెళ్ళాలి? నేను లేకుండా ఈ 18 సంవత్సరాలు నువ్వు సంతోషంగా ఉన్నావా? నాకు అబద్ధం చెప్పకు రాజీ, నేను మాత్రం సంతోషంగా లేను. నా సంతోషాన్ని పంచుకోలేక, నా బాధని చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోయాను రాజీ. తప్పు చేశాను రాజీ, ఆ రోజు నిన్ను ఆపకుండా తప్పు చేశాను. తప్పని తెలిసి కూడా క్షమించమని అడగకుండా తప్పు చేశాను. నన్ను క్షమించు రాజీ, ప్లీజ్. క్షమించు అన్న పదంలో ఇంత ఆనందం ఉందని, ఒక బంధం నిలబెడుతుందని నాకు తెలియదురా. నా కొడుకు నేర్పాడు నాకు. నా కోసం నీ కుటుంబాన్ని వదిలేసి వచ్చిన దానివి నిన్నెలా వదులుకున్నాను రా. నీ దగ్గర రాలేక, నిన్ను చూడకుండా ఉండలేక, మర్చిపోలేక నరకం చాలు. నాకు నా కుటుంబం కావాలి, నా కొడుకు కావాలి, నా భార్య కావాలి, నువ్వు కావాలి. ఇదిగో నువ్వు కాదంటే నేను వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు. వస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తాను, 100 సార్లు వస్తాను, 1000 సార్లు వస్తాను. నన్ను క్షమించేదాకా వస్తాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఒకప్పుడు ప్రేమ కావాలని అడిగిన దాన్ని ఇప్పుడు ప్రేమ కావాలని నువ్వొస్తే కాదని ఎలా అనగలను ప్రకాష్? ఎలాంటి కుటుంబం నుంచి వచ్చావన్నది కాదు, కుటుంబం విలువ ఎంత తెలుసనేదే ముఖ్యం. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమనే త్యాగం చేసిన నీకన్నా గొప్పవాడిని నా కూతురికి నేనివ్వలేను. సార్, మా ఫ్యామిలీ సార్. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, సంబంధం అడగడానికి వచ్చాను. మీ అభిప్రాయం? నన్నెందుకు వదిలేసి వచ్చా? ఒకవైపు మా పేరెంట్స్ మా పెళ్లి గురించి మాట్లాడుతుంటే మా గొడవలో మేమున్నాం. మా పెళ్లి ధూమ్ ధామ్ గా జరిగింది. దివాకర్ మావయ్య మాత్రం హిట్ వికెట్ అయిన బ్యాట్స్మెన్ లాగా ఇది ఎలా సాధ్యమైందని చాలా కాలం షాక్ లో ఉన్నారు. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నా మాకు కొన్ని కష్టాలు తప్పలేదు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మా మధ్య ఉన్న ప్రేమ వల్ల అన్ని ఇష్టాలుగా మారాయి. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. చెరి పాదం
నేను హైదరాబాద్ వెళ్ళి చదవాలంటే నువ్వు కూడా నాతో రావాలి అంతే. అదెలా కుదురుతుందమ్మా? ఏంటి గీత, నాన్నగారు అంతలా చెప్తుంటే ఈ మొండి పట్టుదలేంటి?